కాంగ్రెస్ హయాంలో రాజశేఖర రెడ్డి హయాంలో కాపులకి రిజర్వేషన్లు కావాలంటే పాదయాత్ర చేసి ఆ తర్వాత కాలంలో తెలుగుదేశం పార్టీలో చేరి కాపు ఉద్యమ నాయకుడు వేల్పూర్ శ్రీనివాసు తాజాగా ఒక సంచలనాత్మక ప్రకటన చేశారు కాపు రిజర్వేషన్ల అంశం పక్కన పెట్టేయమని అడుగుతున్నారు ఆయన కాపు రిజర్వేషన్లు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీల కుట్ర నరేంద్ర మోడీ ఆల్రెడీ ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చేశారు కాబట్టి అందులో కాపు రిజర్వేషన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇక కాపు రిజర్వేషన్లు అనేటువంటి అంశం ముగిసిపోయింది రెండు వేల ఇరవై నాలుగులో జనసేనకు మద్దతు ఇచ్చి పవన్ కళ్యాణ్ని సీఎం చేయడం ఒక్కటే ప్రధాన ఆశయంగా పనిచేయాలా రిజర్వేషన్ల పేరుతో అమాయకులైన కాపులను మోసం చేయొద్దు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో బందిపోటు దొంగల పాలన ఉంది పోస్టు కార్డుల ఉద్యమం వలన ఉపయోగం లేదు మొన్న హరిరామ్ జోగయ్య పోస్టు కార్డులు ఉద్యమం అన్నారు కదా రాజ్యాధికారమే సర్వరోగ నివారిని వైసీపీ టీడీపీలను అంతం చేసి జనసేనను గెలిపించాలి ఇక్కడ కాపు సంఘాలకి రాజ్యాధికారమే సర్వనోగ నివారిణి అని గుర్తుపెట్టుకోవాలి అది అంబేద్కర్ చెప్పిన మాట కాపులకు రిజర్వేషన్లు కావాలని ఉద్యమం చేస్తే టీడీపీ వైసీపీలు బీసీలను రెచ్చగొట్టి జనసేన పార్టీని ఓడిస్తారు కేసీఆర్ చంద్రబాబు జగన్లు రిజర్వేషన్లతో సీఎంలు అవ్వలేదు మన లక్ష్యం పవన్ కళ్యాణ్ సీఎం అవ్వడం బీసీ ఎస్సీ ఎస్టీలకి న్యాయం జరగాలి అందరినీ కలుపుకుంటూ పోవాలి అంటూ వాళ్ళందరికీ న్యాయం జరగాలంటే కాపుల వలన పవన్ కళ్యాణ్ వల్లనే అవుతుంది కాబట్టి అన్ని కాపు సంఘాలు జగన్ చంద్రబాబు కుట్రలకు బలి కావద్దు అంటూ ఇచ్చినటువంటి పిలుపు ఒక కొత్త కాన్సెప్ట్కి కారణమవుతుంది